हाय फ्रेंड्स वेलकम टू वेदा टेलर्स ईरोज वीडियो लो अन्नय्य सिनेमा लो हीरोइन सौंदर्य वेसुकुन्न ब्लौज नी ए विधंगा कट चेसुकोवाली स्टिच चेसुकोवाली अनेदी चूद्दामंडी अयिते ई मॉडल ब्लौज स्पेशल एंटी अंटे बैक पार्ट लो नेक अनेदी डीप गा उंटुंदी अदे विधंगा फ्रंट पार्ट नेक कूडा डीप गा उंटुंदी इला बैक नेक फ्रंट डीप उन्ना कूडा वेंकल अनेदी कालर वस्तदन्नमाट अदी ए विधंगा चेसुकोवाली अनेदी कटिंग स्टिचिंग रेंडु कूडा चूपिस्तानु అయితే మూవీలో వచ్చేసి ఈ నెక్ ఫ్రంట్ పార్ట్ కొంచెం డెప్త్ ఉంటుందన్నమాట. అయితే మనం రెగ్యులర్గా మీరు వేసుకోరు కదా అంత డెప్త్, అందుకోసం రెగ్యులర్ యూజ్ చేసే డీప్ అనేది నేను చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వరకు. అయితే ఈ కటింగ్ స్టిచ్చింగ్ ప్రాసెస్లో మీరు ఈ మెథడ్ అనేది మీరు నేర్చుకోరనుకోండి, ఇలాంటి మోడల్ బ్లౌజెస్ ఏవైనా కూడా మీరు చాలా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అందుకోసం మీకు వీడియో మొత్తంలో కటింగ్ స్టిచ్చింగ్ సంబంధించి మెథడ్ అనేది మీరు అర్థం చేసుకోండి, ప్రాసెస్ అనేది అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఇలాంటి ఏ మోడల్ వచ్చినా కూడా మీరు ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోగలుగుతారు. అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన వేదా టైలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడైతే మనం చాలా ఈజీగా ఈ మోడల్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఈ బ్లౌజ్ని మనం కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు 1 మీటర్ ఒరిజినల్ క్లాత్ తీసేసుకోండి, అదేవిధంగా 1 మీటర్ లైనింగ్ పీస్ కూడా తీసేసుకోండి. అప్పుడే మనకి మోచేతి వరకు హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. అయితే ఇదిగోండి ఈ లైనింగ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ వైపున ఉండాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపున ఉండేలాగా పెట్టేసుకొని కింద వైపున హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఏంటంటే మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ లో క్లోజ్ వస్తుంది, ఫ్రంట్ పార్ట్ లో ఓపెన్ వస్తుంది. కాబట్టి ఈ క్లోజ్ వచ్చేసి మన వైపున పెట్టేసిన, ఒకవేళ మీరు బ్యాక్ పార్ట్ లోనే ఓపెన్ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్లోజ్ పెట్టుకోవాలి అనుకుంటే ఈ ఓపెన్స్ మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇలా కింద లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను 13.5 ఈ బ్లౌజ్ పొడవు అయితే తీసుకుంటున్నాను. దీనికి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుని 14.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా 2 చోట్ల మార్కింగ్ చేసేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత కింద వైపున మనకు నడుములూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ నడుములూజ్ వచ్చేసి నేను ఇక్కడ 32 నడుములూజ్ అయితే తీసుకుంటున్నానండి. అయితే ఈ 32 నడుములూజ్ లో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం టేప్ ని ఇదిగోండి 32 వరకు ఈ విధంగా పెట్టేసుకుంటే నడుములూజ్ లో 2వ భాగం వచ్చేసింది, 16 ఇంచులు వచ్చింది కదా. ఈ 16 వరకు టేప్ ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటే నడుములూజ్ లో మనకి ఇక్కడ 4వ భాగం వచ్చేసింది, 8 ఇంచులు వచ్చింది కదా. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఇదిగోండి 8 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకోవడం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం 1-2 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఓకేనా? ఇలా నడుములూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇది మోడల్ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ స్టైల్ లో వస్తుంది అనమాట, అందుకోసం మనకి నెక్ షోల్డర్ చంకడం మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా మన వేదా టైలర్స్ బ్లౌజ్ కటింగ్ ఫార్ములా ప్రకారంగా నేను ఇక్కడ కటింగ్ అనేది చూపిస్తాను. అందుకోసం మన వేదా టైలర్స్ బ్లౌజ్ కటింగ్ ఫార్ములా ఏంటనేది చూద్దాం. అయితే నడుములూజ్ వచ్చేసి 30-30 కంటే తక్కువ, అంటే 29-28 ఈ టైప్ లో 30-30 కంటే తక్కువ ఉన్నాయన్ని కూడా మనకి ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్ అని గుర్తు పెట్టేసుకోవాలి. ఒకవేళ నడుములూజు 30 కంటే ఎక్కువ, అంటే 31-32-33 ఈ టైప్ లో 30 కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ మనం కట్ చేసుకుంటున్నది పెద్ద సైజు బ్లౌజ్ అని గుర్తు పెట్టేసుకోవాలి. ఈ చిన్న ఫార్ములా మీరు గుర్తు పెట్టేసుకున్నారు అంటే ఎలాంటి మోడల్ బ్లౌజెస్ అయినా ఏ సైజు వాళ్ళకైనా సరే చాలా ఈజీగా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ షోల్డర్ చంకడం కోసం మార్కింగ్ చేసుకుందాం. అయితే దీనికోసం బోట్ నెక్ స్టైల్ లో తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి కస్టమర్ దగ్గర నుంచి. ఓకేనా? ఇప్పుడైతే వీళ్ళకి నేను తీసుకున్న ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 14.5 ఇంచులు. దీంట్లో మనం సగాన్ని పెట్టేసుకోవాలి, ఎందుకంటే క్లాత్ ఫోల్డింగ్ ఉంది కదా, అందుకోసం ఇదిగోండి దీంట్లో మనం సగం పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ మనకి 7.5 ఇంచులు వచ్చేస్తుంది. 7.5 ఇంచులు అనేది ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ ని క్రాసులు పోకుండా ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంకడం మార్కింగ్ చేసుకుందాం. ఈ చంకడం వచ్చేసి మనకి ఇదిగోండి నెక్ షోల్డర్ కి ఎంతైతే పెట్టుకున్నామో 7.5 ఇంచులు, ఇదే 7.5 ఇంచులు వచ్చేలాగా చంకడం కోసం కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? బోట్ నెక్ స్టైల్ లో తీసుకుంటున్నాం కాబట్టి చంకడం అనేది ఎక్కువ పెట్టేసుకుంటాం. ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఓకేనా? అయితే ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవడం కోసం మనం తీసుకుంటున్న నడుము లూజ్ ఇక్కడ 32 ఇంచులు కాబట్టి ఇప్పుడు ఈ 32 ఇంచులకి మనం 8 ఇంచులు వచ్చేలాగా యాడ్ చేసుకోవాలి. ఓకేనా? మనకి ఇక్కడ బోట్ నెక్ స్టైల్ లో బ్లౌజ్ కట్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా 8 ఇంచులు వచ్చేలాగా యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎంత అవుతుంది ఇక్కడ కరెక్ట్ గా 40 ఇంచులు అవుతుంది. ఇప్పుడు 40 ఇంచులు కూడా మళ్ళీ 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి టేప్ ని 40 వచ్చేంత వరకు ఈ విధంగా పెట్టేసుకొని ఈ టేప్ ఎడ్జ్ ని ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనకి చెస్ట్ లూజ్ లో మనకి 2వ భాగం వచ్చేస్తుంది. 20 ఇంచులు వచ్చింది కదా, 20 ఇంచుల వరకు మళ్ళీ టేప్ ని ఇంకోసారి ఫోల్డింగ్ చేసుకోండి. చెస్ట్ లూజ్ మనకి ఇక్కడ 4వ భాగం వచ్చేస్తుంది, 10 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఇదిగోండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆల్రెడీ చంకడం కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా,
ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి 10 ఇంచులు ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ 2 ఇంచులు వచ్చేసి మీ ఛాయిస్ 1.5 ఇంచు కూడా పెట్టేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇలా 2 ఇంచులు అనేది తీసుకున్నామంటే బ్లౌజ్ అనేది ఎక్కువ లైఫ్ ఉంటదన్నమాట ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ మార్కింగ్ చేసుకుందాం దీని కోసం ఫస్ట్ ఇదిగోండి కార్నర్ దగ్గర నుంచి క్రాస్ గా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకుంటున్న నడుము రోజు 32 ఇంచులు అంటే మనకి ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఇలా పెద్ద సైజ్ ఉన్న వాళ్ళకి చంక రౌండ్ కోసం కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని ఇదిగోండి చంక రౌండ్ అనేది తీసుకోవాలి దీని కోసం కర్వ్ స్కేల్ యూస్ చేసుకున్నారు అంటే ఈ చంక రౌండ్ అనేది వంకర్లు పోకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తది అన్నమాట ఓకేనా ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ కోసం డివైడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకు కాలర్ టైప్ లో వస్తుంది కాబట్టి నెక్ విడ్త్ వచ్చేసి దాదాపు ఒక 3 లేదంటే 3.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు లేదంటే 3.5 కూడా తీసేసుకోవచ్చు ఇది కస్టమర్ లావు ఉన్నారా అనేది చూసి మనం పెట్టేసుకోవాలి ఇప్పుడైతే నేను 3.5 ఇంచు వచ్చేలాగా పెడుతున్నా 3.5 అనేది ఎవరికైనా సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ నెక్ డీప్ వచ్చేసి మీరు రెగ్యులర్ గా ఎంతైతే బ్లౌజ్ లో డీప్ పెట్టుకుంటారో అదే ప్రకారంగా పెట్టేసుకోవచ్చు దాదాపు 9-10 ఆ టైప్ లో ఉంటాయి కదా మీ బ్లౌజ్ కి ఎంత ఉందో చూసి పెట్టేసుకోండి ఇప్పుడైతే నేను 9.5 ఇంచులు వచ్చేలాగా పెట్టేస్తున్నా ఈ పెట్టేసుకున్న దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోండి పై వైపున ఎంత తీసుకున్నా 3.5 ఇంచు తీసుకున్నాం కదా కింద వైపున కూడా సేమ్ 3.5 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకొని పై నుంచి కింద వరకు క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత డబ్బా షేప్ వచ్చింది కదా దీంట్లో మీరు రౌండ్ షేప్ అయినా పెట్టేసుకోవచ్చు లేదంటే మీ చాయిస్ ఏ షేప్ అయినా పెట్టేసుకోవచ్చు జస్ట్ నేను ఇక్కడ రౌండ్ షేప్ వచ్చేలాగా పెట్టేస్తున్నాను ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి బోట్ నెక్ స్టైల్ వస్తుంది కాబట్టి చంక వైపున ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇలా 1/2 ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ లో డాట్ కోసం కూడా ఇప్పుడే మార్కింగ్ చేసుకుందాం ఈ 2 ఇంచుల ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి పెట్టేసుకోండి ఎంత వచ్చింది మనకి ఇక్కడ 9 ఇంచులు వచ్చింది కదా టేప్ ని కరెక్ట్ గా 9 వరకు ఫోల్డింగ్ చేసేసుకోండి టేప్ ఫోల్డ్ అయిన దగ్గర బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకోవడానికి ఈజీ ఉంటుంది ఇప్పుడు ఈ డాట్ పొడవు వచ్చేసి ఒక 4-4.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు నేనైతే 4 ఇంచులు వచ్చేలాగా పెట్టేస్తున్నాను ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్ కోసం మనకి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ 1 ఇంచ్ అనేది మధ్యలో లైన్ దగ్గర నుంచి అటువైపున 1/2 ఇంచు ఇటువైపున 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ బేస్ చేసుకుంటూ పై వరకు క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా డ్రా చేసుకున్న తర్వాత మీరు రన్నర్ తీసుకొని ఒకసారి ఈ మార్కింగ్స్ పైన రన్ చేసుకోండి వెనకాల భాగంలో కూడా అచ్చునే పడతాయి ఈ డాట్స్ వచ్చేసి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి లేకుండా ఈజీగా డాట్స్ అనేది వేసేసుకోవచ్చు ఓకేనా ఈ బ్యాక్ పార్ట్ లో డాట్ ఎంత పర్ఫెక్ట్ వేసుకుంటే బ్లౌజ్ అనేది అంత పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకోవాలి అదే విధంగా ఈ నెక్ వరకు మనకి ఇదిగోండి కట్ చేసుకున్న ఈ పీస్ ఉంది కదా ఈ పీస్ వచ్చేసి మనకు కాలర్ స్టిచ్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది అనమాట అందుకోసం ఈ పీస్ ను మనం జాగ్రత్తగా పెట్టేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయితే ఏం చూపించట్లేదండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి నార్మల్ గా మోచేతి వరకు హ్యాండ్స్ ఎట్లా కట్ చేసుకోవాలి మీడియం హ్యాండ్ ఎట్లా కట్ చేసుకోవాలి లేదంటే ఏదైనా మోడల్ హ్యాండ్స్ డిజైన్ చేసుకోవాలి అన్న మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోకి సంబంధించిన ప్లేలిస్ట్ నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను మీరు ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన హ్యాండ్ అనేది మీరు ఇక్కడ కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం మనకి ఫ్రంట్ పార్ట్ లో ఓపెన్ పెడుతున్నాం కాబట్టి ఇప్పటి వరకు ఓపెన్స్ ఆపోజిట్ వైపున ఉన్నాయి కదా ఈ ఓపెన్స్ మన వైపునకు వచ్చేలాగా క్లాత్ ని విధంగా తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది చూసుకొని పెట్టేసుకోవాలి ఇది మోడల్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కాకుండా స్ట్రేట్ వచ్చేలాగానే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుని చుట్టూ మార్కింగ్ చేసుకుందాం అయితే ఫ్రంట్ నెక్ డీప్ ఇంత డీప్ ఉండదు కాబట్టి జస్ట్ ఈ లైన్ ఒక 6-6.5 ఇంచుల వరకు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ రౌండ్ షేప్ చేసుకున్నా పర్లేదు ఇప్పుడైతే ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకోవాలి అయితే ఈ నెక్ డీప్ వచ్చేసి మీరు రెగ్యులర్ గా ఎంతైతే పెట్టుకుంటారో ఫ్రంట్ నెక్ డీప్ అదే ప్రకారం పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే ఇదిగోండి నేను పై నుంచి కరెక్ట్ గా 6.5 ఇంచు వచ్చేలాగా పెట్టేసుకున్నాను మొత్తం స్టిచ్ చేసేసరికి 6.5 ఇంచులు డీప్ అనేది వచ్చేస్తుంది ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చిన దాంట్లో మనకి రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవచ్చు లేదు అంటే స్టార్ నెక్ వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు మీ ఛాయిస్ మీకు నచ్చిన షేప్ అనేది పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే ఇక్కడ నేను జస్ట్ లీఫ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఓకేనా దానికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి కర్వ్ స్కేల్ ఈ విధంగా పెట్టేసుకొని
मन की लीव शेप मार्किंग ओके चाइस अन्ट नार्मल ऐ डायमंड नेक वच्चेला इला नेक डीप मार्किंग तरवा चंक भाग में लोतु मार्किंग लोतु मार्किंग कोसम चंक राउंड तिरुगुतुन्न किंद वैपुन काकुंडा पै वैपुन अंटे चेस्ट भाग वच्चे वैपुन लोपल वैपुन की ओक 1 इंच वच्चेला मार्किंग चेसुकोवाली ओकेना रेग्युलर ब्लौजेस किंद वैपुन हाफ इंच मार्किंग लोतु कोसम बोट नेक स्टाइल तीसुकुनेटप्पुडु पै वैपुन 1 इंच वच्चेला लोपल मार्किंग चेसुकोवाली ओकेना खर्चु दाटनीयकुंडा इक्कड वरके लोतु कोसम मार्किंग चेसुकोवाली దీని కోసం ఇదిగోండి డాట్స్ అనేది కొంచెం కొంచెంగా ఇక్కడ వరకు పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఈ పై వరకు కలిపేసుకోవాలి ఓకేనా ఈ విధంగా చేసుకున్నారు అంటే బోట్ నెక్ స్టైల్లో బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఈ చంక భాగంలో ఏ మాత్రం ముడత లేకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అన్నమాట ఇలా చంక భాగంలో కూడా లోతు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ లో మీకు నచ్చిన షేప్ అనేది పెట్టేసుకోవచ్చు ప్రిన్సెస్ కట్ పెట్టుకోవచ్చు లేదు అంటే ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా పెట్టొచ్చు లేదంటే నార్మల్ గా రెగ్యులర్ బ్లౌజెస్ ఉంటాయి కదా త్రీ డాట్స్ వేసుకొని కింద షేప్ బెల్ట్ పెట్టేసుకునేది ఆ ప్రకారం కూడా పెట్టుకోవచ్చు దీని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మన ప్రీవియస్ వీడియోస్ లో ఉన్నాయండి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇప్పుడైతే దీంట్లో నేను జస్ట్ ప్రిన్స్ కట్ వచ్చేలాగా పెట్టేస్తున్నాను ఓకేనా దాని కోసం ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్నది నడుము లూజ్ 32 ఇంచులు అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇదిగోండి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ డాట్ పొడవు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నుంచి దాదాపు 4 ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటే సరిపోతది లేదంటే 4.5 ఇంచులు కూడా పెట్టేసుకోవచ్చు అయితే 4 ఇంచులు అనేది మీడియం ఎవరికైనా సరిపోతన్నమాట ఈ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 4.5 ఇంచులు అయితే పెట్టేశాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక భాగంలో లోతు మార్కింగ్ చేసుకున్నా కదా ఈ లోతు రౌండ్ తిరిగే దగ్గర ఇదిగోండి మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్క నుంచి ఈ మార్కింగ్ వరకు ఇదిగోండి కొంచెం కొంచెంగా కలిపేసుకోవాలి దీని కోసం మీరు కర్వ్ స్కేల్ యూస్ చేసుకోండి ఈ కర్వ్ స్కేల్ యూస్ చేసుకోవడం వల్ల ఇదిగోండి మీకు ఇక్కడ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తదన్నమాట ఓకేనా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు కోసం మార్కింగ్ చేసుకోవాలి మనం ఇప్పుడు కట్ చేసుకుంటున్నది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి 1.5 అటువైపున 1.5 ఇటువైపునకు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి పై వరకు స్కేల్ పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి అయితే ఈ లైన్ డ్రా చేసుకునేటప్పుడు ఇదిగోండి ఈ విధంగా కర్వ్ స్కేల్ తీసుకోండి ఈ కర్వ్ స్కేల్ తోని కొంచెం ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చేలాగా మీరు డ్రా చేసుకున్నారు అంటే ఈ కప్పు షేప్ అనేది చాలా నీట్ వస్తుంది అన్నమాట ఇది వచ్చేసి మనకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఈ మోడల్లో ఈ విధంగా కొంచెం కర్వ్నెస్ తీసుకున్నాం అంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి డాట్ వేసినప్పుడు క్లాత్ అనేది తగ్గిపోతుంది అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ మధ్యలో హుక్స్ పట్టి కాజపట్టి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది అనమాట అలా గ్యాప్ రాకుండా ఇటువైపున క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అది ఎంత తీసుకోవాలి అంటే ఇదిగోండి మనకి ఇక్కడ ప్రిన్స్ కట్ మోడల్ కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ ప్రిన్స్ కట్ డాట్ వెడల్పు కోసం ఎంత అయితే పెట్టుకున్నాం 1.5 ఇంచు పెట్టుకున్నాం కదా ఇదే 1.5 వచ్చేలాగా ఇటువైపున పెంచేసుకోవాలి క్లాత్ ఓకేనా అప్పుడే మనకి ఇక్కడ క్లాత్ అనేది తగ్గకుండా ఉంటుంది ఇలా పెంచేసుకున్న దగ్గర నుంచి కార్నర్ వరకు ఇదిగోండి ఈ విధంగా క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఈ పీస్ ని కట్ చేసుకొని మళ్ళీ జాయింటింగ్ చేసుకుంటాం ఇలా జాయిన్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ క్లాత్ ఖర్చు అనేది తగ్గిపోతుంది కాబట్టి ఈ జాయిన్ చేసుకోవడానికి ఖర్చు కావాలి కదా దీనికోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి కింద వైపున అదే విధంగా పై వైపున రెండు చోట్ల కూడా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇదిగోండి చివరి వరకు లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చివరి వైపున 1/2 ఇంచుకు మార్కింగ్ చేసేసుకోవాలి పై వైపునకి ఓకేనా ఇక్కడ నుంచి ఇదిగోండి డాట్ వెడల్పు వరకు చిన్నగా మార్కింగ్ చేసేసుకున్నాము అంటే సైడ్ డిజైన్ చేసుకునేటప్పుడు ఇక్కడ హెచ్చు తగ్గులు రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అదే విధంగా మనకి ఇక్కడ చంక భాగంలో డాట్ వేసుకోం కాబట్టి ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచు కింది వైపునకు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ కర్వ్ షేప్ ని ఇదిగోండి ఇక్కడ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఈ చిన్న పీస్ ని తగ్గించుకోవడం వల్ల మనకి ఇక్కడ డాట్ వేసుకోం కాబట్టి ఇక్కడ ముడతలు అనేది లేకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకోవాలి అయితే ఈ ఫ్రంట్ పార్ట్ ఈ ప్రిన్స్ కట్ ఇంకొంచెం కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఈ కింద వైపు నుంచి దాదాపు 1/2 ఇంచు లేదంటే 3/4 ఇంచు లేదంటే 1 ఇంచు మన ఛాయిస్ అనమాట ఇలా పై వైపు మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మెయిన్ డాట్ ఫస్ట్ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ వరకు చిన్నగా కర్వ్ షేప్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి మన ఛాయిస్ తీసేది ఇవ్వచ్చు లేదంటే వదిలేసుకోవచ్చు మార్కింగ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇక్కడ ఫ్రంట్ నెక్ షేప్ కూడా నేను కొంచెం డీప్ అనేది పెట్టిందండి మీకు కావాలి అనుకుంటే పైకే పెట్టేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే లుక్ కొంచెం పర్ఫెక్ట్ ఉంటుంది అని చెప్పి నేను కొంచెం డెప్త్ అనేది చేసేసిన ఇక్కడ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ప్రిన్స్ కట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా
మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అదే విధంగా ఇక్కడ మోచేతి వరకు హ్యాండ్స్ అయితే నేను కట్ చేసుకున్నానండి ఈ విధంగా లైనింగ్ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఇక్కడ నెక్ పీస్ వరకు కట్ చేసుకున్నాం కదా ఈ పీస్ వచ్చేసి మనం కాలర్ స్టిచ్ చేసుకునేటప్పుడు యూస్ అవుతుంది కాబట్టి ఈ పీస్ ని జాగ్రత్తగా పెట్టుకోవాలి అదే విధంగా ఇదిగోండి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కలుపుకొని నడుం బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి కాబట్టి మనకి ఈ మిగిలిన పీస్ లో నుంచి రెండింటికి కలిపి నడుం బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి అదే విధంగా ఇదిగోండి మనకు కొంచెం ఎక్స్ట్రా పీస్ కూడా తీసేసుకోవాలి లైనింగ్ పీస్ ఓకేనా ఇలా పొడుగు ఉండేలాగా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా తీసేసుకోవాలి ఎందుకు అంటే మనకు కాలర్ కట్ చేసుకుంటాం కాబట్టి దీనికి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి కాబట్టి మిగిలిన కొంచెం క్లాత్ ని మనం జాగ్రత్తగా పెట్టేసుకోవాలి ఇక్కడ వరకు మనకి ఇదిగోండి లైనింగ్ పైన కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవే పీసెస్ వేసుకొని ఒరిజినల్ పైన కూడా కట్ చేసుకుందాం ఇదిగోండి మనకి ఇక్కడ ఒరిజినల్ కట్ చేసుకునేటప్పుడు 1 మీటర్ క్లాత్ తీసుకున్నాం కదా ఈ క్లాత్ ని ఈ విధంగా లైనింగ్ ఎట్లయితే ఫోల్డింగ్ చేసుకున్నామో ఇదే ప్రకారంగా ఫోల్డింగ్ చేసేసుకొని మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ క్లోజ్ వస్తుంది కాబట్టి ఈ ఒరిజినల్ క్లాత్ కూడా ఫోల్డింగ్ వచ్చిన వైపునే బ్యాక్ పార్ట్ పెట్టేసుకోవాలి మిగతా పీసెస్ అన్ని కూడా ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు కూడా లైనింగ్ కంటే ఒరిజినల్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మీరు కటింగ్ అనేది చేసుకోండి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీ ఉంటుంది అదే విధంగా పై వైపు నుండి మిగిలిన క్లాత్ నుంచి మనం కాలర్ స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఓకేనా ఇప్పుడైతే లైనింగ్ ఎట్లుంది అట్లా కట్ చేసుకుందాం ఒక హాఫ్ ఇంచ్ చుట్టూ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుందాం ఇదిగోండి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ దీనికి సంబంధించిన ప్రిన్స్ కట్ పీసెస్ అదే విధంగా హ్యాండ్స్ ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం కదా మనం కాలర్ వేసుకోవడానికి కొంచెం ఒరిజినల్ క్లాత్ అదే విధంగా లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత దీని స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు అండి అది ఏ విధంగా చేసుకోవాలి అని చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా లైనింగ్ ఒరిజినల్ చుట్టూ కూడా జాయింటింగ్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి అయితే జాయిన్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా ముడత లేకుండా మీరు జాయిన్ చేసుకుంటే ఈ బ్లౌజ్ అనేది చూడడానికి నీట్ గా ఉంటుంది అదే విధంగా ఎక్కడ ముడత లేకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే నేను ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ పీసెస్ అయితే లైనింగ్ ఒరిజినల్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను మిగతా పీసెస్ అన్ని కూడా మీరు జాయింటింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా ఇదిగో ముందుగా మనకి ఇక్కడ ప్రిన్స్ కట్ మోడల్ లో కట్ చేసుకున్నాం కదా ఈ మెయిన్ పీసెస్ ని రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టేసుకోవాలి అంటే నెక్కులు రెండు కూడా ఒకే వైపునకు రావాలి ఇలా వచ్చేలాగా పెట్టేసుకోవాలి అదే విధంగా ఈ సైడ్ పీసెస్ కూడా ఉంటాయి కదా సైడ్ పీసెస్ ని కూడా ఏ పీస్ ఎటు వైపునకు వస్తుంది అనేది ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మనకి మెయిన్ పీస్ కి సైడ్ పీస్ కు మ్యాచ్ అవ్వాలి మీరు ఇట్లా తిరగమరగా పెట్టేసుకోరు అనుకోండి అప్పుడు ఫిట్టింగ్ అనేది పోతుంది బ్లౌజ్ మొత్తం పాడవుతుంది అందుకోసం ఏ పీస్ ఎటు వైపునకు వస్తుంది చూసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఈ పార్ట్ లో ఈ విధంగా పెట్టి ఫోల్డింగ్ చేసుకోండి ఓకేనా మనకు గుర్తుంటుంది అనమాట ఇప్పుడు ఈ పీసెస్ ని జాయింటింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మెయిన్ పీస్ కూడా అంతే మనకి ఇక్కడ హుక్స్ పట్టి ఉంటుంది కదా స్ట్రేట్ గా ఇటువైపు నుంచి మీరు కుట్టడం అనేది స్టార్ట్ చేసుకోండి చివరి వరకు వచ్చేసరికి ఏ మాత్రం సాగిపోకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇదిగోండి ఈ విధంగా మొత్తం జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి మీరు ఒకసారి రివర్స్ తీసి చూసుకోండి మంచిగా అది ముడతలు గానీ ఏమైనా వచ్చినాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ ఫ్రంట్ పార్ట్ పీసెస్ అంటే ప్రిన్స్ కట్ కట్ చేసుకున్నాం కదా ఈ పీసెస్ ని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు ఈ మెయిన్ పీస్ ని కింద వైపున పెట్టేసుకోవాలి మనకి ఇదిగోండి ఈ పై సైడ్ పీస్ ఉంది కదా
ఈ పీస్ ని పై నుంచి ఈ విధంగా పెట్టేసుకొని మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు ఈ పై వైపున ఈ చిన్న పీస్ ని కొంచెం స్టిఫ్ గా ఉండేలాగా మీరు పట్టేసుకోండి. చివర వరకు వచ్చేసరికి ఎచ్చుతగ్గులు రాకుండా కరెక్ట్ గా ఉంటాయి. ఇప్పుడు ఇదిగోండి కింది వైపు నుంచి పెట్టుకొని హాఫ్ ఇంచ్ కట్ ఉండేలాగా ఈ పీస్ మొత్తం జాయింటింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఈ క్లాత్ ని పై వైపున తీసుకోవాలి. ఈ కచ్చ మొత్తం కూడా సైడ్ పీస్ వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఈ పై నుంచి గోర్తను ఒకసారి రబ్ చేసుకోవాలి. ఓకేనా? ఏంటంటే మనకి ఇక్కడ ఫిట్టింగ్ అనేది కొంచెం చూడడానికి చాలా నీట్ ఉంటుంది. ఈ విధంగా గోర్తను రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి కప్ షేప్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇటువైపున మనకి హుక్స్ పట్టి డాట్ అనేది వేస్తే వేయొచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, అది మన చాయిస్ ను బట్టి ఉంటుంది. ఇప్పుడైతే నేను హుక్స్ పట్టి డాట్ కూడా వేసేస్తాను. అందుకోసం కింది వైపు నుంచి ఒక 1.5 లేదంటే 2 ఇంచుల వరకు క్లాత్ ను వదిలిపెట్టుకొని పై వైపున క్లాత్ ని ఇదిగోండి ఇక్కడ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? కింద వైపున కొంచెం ఒక 1.5 ఇంచు క్లాత్ వదిలిపెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 ఇంచుల పొడవు ఉండేలాగా హుక్స్ పట్టి డాట్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా హుక్స్ పట్టి డాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ కచ్చు కూడా కింది వైపున ఉండేలాగా పెట్టేసుకొని పైనుంచి ఒకసారి గోర్తోని రబ్ చేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి మనకి ఈ విధంగా రెడీ చేసేసుకున్న తర్వాత ఈ కింద వైపున కూడా నడుము బెల్ట్ వేసేసుకోవాలి. ఈ నడుము బెల్ట్ వేసుకోవడం కోసం ఇదిగోండి ఒక లైనింగ్ పీస్ అనేది తీసేసుకోండి. 1.5 వెడల్పు ఉండేలాగా లైనింగ్ పీస్ తీసేసుకొని ఒక వైపున 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇంకొక చివరి నుంచి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని నడుము బెల్ట్ స్టిచ్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మొత్తం కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనకు ఈ పీస్ కు హుక్స్ పట్టి వస్తుందా కాజా పట్టి వస్తుందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి మనకి ఈ పీస్ వచ్చేసి రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు హుక్స్ పట్టి అనేది వేసేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక వైపున లెఫ్ట్ సైడ్ పీస్ కూడా రెడీ చేసుకోవాలి. దీనికి వచ్చేసి కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఇదిగోండి మనకి ఫ్రంట్ పార్ట్ పీసెస్ రెండు కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా మనకు బ్యాక్ పార్ట్ పీస్ కూడా ఇదిగోండి లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ లో కూడా డాట్స్ వేసేసుకొని కింద వైపున నడుము బెల్ట్ కూడా వేసేసుకోవాలి. ఈ నడుము బెల్ట్ ప్లేస్ లో మీ చాయిస్ ని బట్టి థ్రెడ్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్ బట్టి ఉంటుంది. అయితే ఈ నెక్ వైపున మాత్రం ఇదిగోండి ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు కావాలి అంటే హెమ్మింగ్ పట్టి అయినా స్టిచ్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా బ్యాక్ పార్ట్ వరకు కూడా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కలిపేసుకొని షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. అయితే షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు మనకి రెగ్యులర్ గా అయితే ఏం చేస్తాం, ఈ మిడ వైపు నుంచి కరెక్ట్ గా సమానంగా పెట్టేసుకొని జాయింటింగ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ వరకు వచ్చేసి మనం థ్రెడ్ పైపింగ్ వేసేసుకున్నాం అంటే ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ వరకు చూస్తున్నాగా మనకి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అనేది ఇంకా వేయలేం కదా. అందుకోసం ముందు వైపున కాకుండా ఈ చంక వైపు నుంచి ఇదిగోండి కరెక్ట్ గా ఈ విధంగా పెట్టేసుకొని జాయింటింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ ఇలా చేసుకునేటప్పుడు ముందు వైపు ఇదిగోండి మనకు రెగ్యులర్ గా ఏదైతే థ్రెడ్ పైపింగ్ వేస్తామో అంత ఖర్చునే మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఇది మనం కాలర్ స్టిచ్ చేసుకోవడానికి వస్తుంది. ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా షోల్డర్ జాయింటింగ్ చేసేసుకుందాం. ఈ జాయింటింగ్ కూడా మీరు డబల్ స్టిచ్ వచ్చేలాగా వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకునేసరికి వెనకాల పార్ట్ కంటే ముందు పార్ట్ ఇదిగోండి కొంచెం 1/2 ఇంచు వరకు మనకి ఎక్స్ట్రా ఉంది కదా. ఈ ఎక్స్ట్రా వచ్చిన పీస్ మనకు కాలర్ జాయింట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇక్కడ వరకు షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కూడా ఇదిగోండి నేను ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ అనేది జాయిన్ చేసి పెట్టేసుకున్నాను. కింద వైపున కూడా ఇదిగోండి ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకున్నాను ఇక్కడ. ఓకేనా? ఇలా రెండు హ్యాండ్స్ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ కూడా జాయింటింగ్ చేసేసుకుందాం. ఈ హ్యాండ్ జాయింట్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా మీరు మధ్యలో నుంచి జాయింటింగ్ చేసుకోవచ్చు, లేదంటే చివరి వైపు నుంచి కూడా జాయింటింగ్ చేసుకోవచ్చు. అయితే చివరి వైపు నుంచి జాయిన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు కొలుచుకోండి హ్యాండ్స్ కరెక్ట్ గా సరిపోతుందా లేదా అనేది. కరెక్ట్ ఉంది అనుకున్నప్పుడు ఇదిగోండి చివరి నుంచి మీరు జాయింటింగ్ చేసుకోవచ్చు. ఏ పీస్ ఉండి కూడా లాగకుండా 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని మీరు జాయింటింగ్ అనేది చేసేసుకోండి.
ఇదిగోండి ఇక్కడ ఈ బ్లౌజ్ నేను హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకున్నానండి. అదే విధంగా సైడ్ జాయింట్ కూడా చేసేసాను. అయితే సైడ్ జాయింట్ లో ఏం లేదు, మనం కట్ చేసుకునేటప్పుడు ఖర్చు ఎంత అయితే పెట్టుకున్నామో అదే ఖర్చు వచ్చేలాగా సైడ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ లేదంటే ఆది బ్లౌజ్ లో నడుము లూజ్ ఎంత ఉంది, చంక రౌండ్ ఎంత ఉంది, ఈ హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, ఈ మూడు ఒకసారి చెక్ చేసుకుని సైడ్ జాయింట్ చేసుకున్న సరిపోతుంది. ఇలా సైడ్ జాయింట్ కూడా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ కి కాలర్ రెడీ చేసుకుందాం. దీనికోసం ఫస్ట్ మనం బక్రం పీస్ పైన కాలర్ కట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ కాలర్ రెడీ చేసుకోవడం కోసం ఈ బక్రం క్యాన్వాస్ ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చి మన వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ స్కేల్ పెట్టేసుకొని ఒక చివరన స్ట్రేట్ గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా? ఏంటంటే మనకి ఈ చివర్లు అనేది హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి మనకి ఇదిగోండి బ్యాక్ పార్ట్ పీస్ తీసేసుకోండి. మనకు కట్ చేసుకునేటప్పుడు నెక్ పీస్ ఉంది కదా, ఈ పీస్ తీసేసుకొని ఈ పీస్ కి ఇదిగోండి నెక్ పెడితే ఎంత తీసుకున్నాం అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎంత తీసుకున్నాం మనం ఇక్కడ 3.5 ఇంచులు తీసుకున్నాం కదా, దీనికి ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 3.75 ఇంచ్ వచ్చేలాగా ఇటువైపున మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా రెండు చోట్ల మార్కింగ్ చేసుకుని ఇక్కడ కూడా స్కేల్ పెట్టేసి ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇదే పీస్ ని తీసేసుకుందాం. ఈ పీస్ ని డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టేసుకొని ఫస్ట్ ఈ కార్నర్ దగ్గర నుంచి ఇదిగోండి పీస్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని ఈ క్లాత్ ఎడ్జ్ ఎంత వరకు ఉంది చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇంకొక 1/2 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ లేదు అంటే మనకి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నెక్ ఈ వెడితే ఎంత తీసుకున్నాం, 3.75 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇదే 3.75 ఇంచ్ వచ్చేలాగా ఇటువైపున మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఇదిగోండి మనకు ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను జస్ట్ లీప్ షేప్ వచ్చేలాగా మార్క్ కట్ చేసిన కదా, అందుకోసం ఈ పీస్ అయితే తీసుకున్నాం. మీరు ఒకవేళ డైమండ్ నెక్ తీసుకున్నా, స్టార్ నెక్ తీసుకున్నా, ఫ్రంట్ పార్ట్ లో ఒక పీస్ అనేది తీసేసుకోండి. మనకి ఇదిగోండి ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇదిగోండి ఎడ్జ్ ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని కరెక్ట్ గా మనకి నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే షేప్ వచ్చేలాగా ఇదిగోండి పీస్ ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా క్రాస్ లేకుండా ఇదిగోండి ఈ విధంగా ఎడ్జ్ వరకు వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ షేప్ ఎట్లుందట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? దీనికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ ఎట్లా తిరుగుతుందో ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇది ఏంటంటే మనకు నార్మల్ గా మెజర్మెంట్ ప్రకారంగా కట్ చేయొచ్చు. ఈ నెక్ షేప్ ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ తీసుకుంటారు కాబట్టి ఈ నెక్ షేప్ ప్రకారంగానే మీకు కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కాలర్ ఎంత వెడల్పుతో మీకు కావాలి అనేది చూసుకోవాలి. దీనికోసం దాదాపు ఒక 1 ఇంచ్ తీసుకోవచ్చు, లేదంటే 1 ఇంచ్కు తగ్గించుకొని 3.5 ఇంచ్ వచ్చేలా కూడా తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి కరెక్ట్ గా 3.5 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ అయితే చేసేస్తున్నారు. ఓకేనా? మీ ఛాయిస్ బట్టి మీరు 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ కంటే ఎక్కువ మాత్రం పెట్టొద్దు అనమాట. మనం నార్మల్ గా చైనీస్ కాలర్ వేయాలి అనుకుంటే 1 ఇంచ్ పెట్టవచ్చు, 1.5 ఇంచ్ వరకు కూడా పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఏంటి మోడల్ బ్లౌజ్ కాబట్టి కాలర్ వచ్చేసి కొంచెం అంటే తక్కువ సన్నగా ఉంటేనే బాగుంటుంది. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకునే ఈ లైన్ ప్రకారంగా డ్రా చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ వరకు డ్రా చేసుకున్న తర్వాత ఈ పై వైపున కూడా కొంచెం ఇదిగోండి ఇక్కడ నుంచి కర్వ్ షేప్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఏంటంటే మనకి ఈ కార్నర్ దగ్గర చూడడానికి బాగుంటుంది, స్ట్రేట్ గా లేకుండా కొంచెం కర్వ్ లాగా వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ ని కట్ చేసుకుందాం. అయితే ఇదిగోండి మనకి ఎడ్జ్ వైపున లైన్ ఉంది కదా, ఈ లైన్ వచ్చేసి మనకు బ్లౌజ్ కు అటాచ్ అవుతుంది. ఇటువైపు వచ్చేసి మనకు పైపింగ్ కానీ లేదంటే ఫోల్డింగ్ కానీ వచ్చేస్తుంది అనమాట. ఇది ఒకటి గుర్తు పెట్టేసుకోండి. ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా బక్రం క్యాన్వాస్ వరకు కట్ చేసుకున్న తర్వాత ఒక లైనింగ్ పీస్ అనేది తీసేసుకోండి. మనం కట్ చేసుకునేటప్పుడు కాలర్ కోసం అని చెప్పి కొంత లైనింగ్ పీస్ అనేది పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పీస్ అనేది తీసేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ క్యాన్వాస్ పేపర్ ని కరెక్ట్ గా ఈ పీస్ పైన ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్యాన్వాస్ ని నీట్ గా ఐరన్ చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా నీట్ గా ఐరన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యాన్వాస్ కంటే ఈ క్లాత్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మిగతా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం.
ఇదిగోండి ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఒరిజినల్ క్లాత్ అనేది తీసేసుకోవాలి ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ కింది వైపున ఉండాలి ఈ రైట్ సైడ్ పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ అంటించుకున్న ఈ బక్రం కెనవాస్ పీస్ వరకు ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ లోపల వైపున ఉంది కదా కరుగు తిరుగుతున్నది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ చివర్న ఇదిగోండి ఈ కరుగు తిరుగుతున్న ఈ ఎడ్జ్ వరకు కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ కుట్టేటప్పుడు ఈ బక్రం ఎడ్జ్ వైపు నుంచి కుట్టు పడేలాగా కుట్టు వేసేసుకోవాలి ఓకేనా అలాగని చెప్పి బక్రం పైన ఎక్కువ ఖర్చు వచ్చేలాగా వేసుకోవద్దు ఈ బక్రం ఎడ్జ్ వైపునే కుట్టు పడేలాగా కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉంచేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చుట్టూ కూడా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ కుట్టు వేసుకున్నాం కదా ఈ కుట్టు వేసుకున్న ఈ కచ్చు మొత్తాన్ని కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి ఓకేనా ఏంటంటే మనకి ఇది లోపలికి తిరిగేసుకున్నప్పుడు ఈ ఉబ్బెత్తులు రాకుండా నీట్గా వచ్చేస్తుంది అదేవిధంగా ఇటువైపు నుండి ఇదిగోండి కరువు తిరిగింది కదా ఈ కరువు తిరుగుతున్న మొత్తం కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకుందాం ఈ కట్స్ కూడా మీకు దగ్గర దగ్గరకు వచ్చేలాగా పెట్టేసుకోండి ఈ వేసిన కుట్టు ఏమాత్రం కట్ అవ్వకుండా కుట్టు దగ్గరకు వచ్చేలాగా పెట్టేసుకోండి ఓకేనా ఇలా కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ బక్రం క్యాన్వాస్ అంటించుకున్నాం కదా లైనింగ్ పీస్ కి ఈ లైనింగ్ పీస్ ని వరకు ఇదిగోండి విడిగా తీసేసుకొని ఈ ఎడ్జ్ ఉంది కదా బక్రం కంటే క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఎడ్జ్ వైపు నుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఎడ్జ్ వైపున మొత్తం కూడా కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా తిప్పేసుకోవాలి ఓకేనా అంటే మనకి ఇక్కడ కుట్టు వేసుకున్నాం కదా ఫస్ట్ ఈ కుట్టు అంటే ఈ షేప్ అంతా కూడా కరెక్ట్గా వచ్చేలాగా ఈ క్లాత్ ని ఈ విధంగా తిప్పేసుకొని పైనుంచి ఒకసారి గోర్తో రబ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా నీట్ గా గోర్తో రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్లౌజ్ స్టిచ్ చేసుకుందాం ఈ బ్లౌజ్ లో ఇదిగోండి మనకి ఇక్కడ నెక్ ఉంది కదా ఈ నెక్ పార్ట్ నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి అయితే ఒక చివర వచ్చేసి ఒక నెక్ ఇంకొక చివర వచ్చేసి ఇంకొక నెక్ స్టిచ్ చేసుకుంటాం అయితే ఇదిగోండి ఈ లైనింగ్ పీస్ వరకు ఇదిగోండి ఈ విధంగా వెనక్కి తీసేసుకొని మనకి ఇక్కడ ఒరిజినల్ పీస్ ఉంది కదా ఈ ఖర్చు అనేది ఈ ఎడ్జ్ కి సమానంగా ఉండేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి పావించు ఖర్చు ఉండేలాగా ఈ నెక్ ఎడ్జ్ వరకు అంటే ఇదిగోండి ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ పైపింగ్ ఉంది కదా ఈ పైపింగ్ కార్నర్ వరకు కుట్టు వేసేసుకుంది ఇదిగోండి మనకి ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ కార్నర్ ఉంది కదా ఇక్కడ వరకు వచ్చేసరికి థ్రెడ్ పక్కనే వచ్చేలాగా కుట్టు వేసేసుకోవాలి ఓకేనా ఈ చివరిని కూడా ఖచ్చితంగా గట్టి కుట్టు వచ్చేలాగా రబ్ చేసుకోండి ఏంటంటే మనకి ఇక్కడ చూడడానికి నీట్ ఉండాలి అంటే ఇక్కడ గట్టిగా రబ్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఈ కాలర్ ఒక ఎడ్జ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఒక నెక్ సైడ్ కుట్టినాం కదా ఇప్పుడు ఈ కాలర్ ఇంకొక ఎడ్జ్ వచ్చేసి ఇంకొక ఫ్రంట్ పార్ట్ ఇటువైపున నెక్ ఉంది కదా ఇక్కడ నుంచి పెట్టేసుకొని కరెక్ట్గా ఇదిగోండి కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ వరకు కుట్టేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర కూడా గట్టి కుట్టు వేసుకోవాలి థ్రెడ్ పగిపి పక్కనే కుట్టు వచ్చేలాగా చూసుకొని గట్టి కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా నెక్ పార్ట్ వరకు కాలర్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ ని లోపల వైపు ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి
దీని కోసం ఇదిగోండి ఈ రివర్స్ తీసేసుకోండి బ్లౌజ్ ని ఇలా రివర్స్ తీసేసుకొని మనకి ఇదిగోండి ఇప్పుడు కాలర్ ఇక్క నుంచి జాయిన్ చేసుకున్నాం కదా ఈ ఎడ్జ్ ని వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే మనకు జాయిన్ చేసుకున్న ఈ పావించు కచ్చు మొత్తం కూడా లోపల వైపుకి వెళ్లిపోయేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఎడ్జ్ దగ్గర నుంచి కుట్టు వేసుకోవాలి అయితే ఎడ్జ్ వచ్చేసి ఇదిగోండి థ్రెడ్ పైపింగ్ పక్కనే వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ గట్టి కుట్టు వేసుకొని ఇక్క నుంచి నెక్ రౌండ్ ఎండ్ వరకు కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఈ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి ఈ కచ్చు మొత్తం కూడా లోపల వైపునకి వెళ్ళిపోయేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఏంటంటే మనకి చూడడానికి అస్సలు బాగుండదు ఈ కచ్చ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయేలాగా చిన్న పిన్ అయిన సరే తీసేసుకోండి ఇలా లోపలికి నెట్టేసుకొని ఈ చివరి వరకు కుట్టు వేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు నెక్కుకి ఒక పార్ట్ వరకు ఈ కాలర్ వరకు క్లోజ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక నెక్కు వచ్చేసి స్టార్టింగ్ దగ్గర నుంచి ఫోల్డింగ్ చేసుకుందాం ఈ కచ్చు మొత్తం కూడా లోపల వైపునకి వెళ్ళిపోయేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకునేటప్పుడు ఈ కచ్చ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయేలాగా ఇదిగోండి ఈ బక్రం పీస్ ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్ నుంచి కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఈ ఎడ్జ్ వరకు వచ్చేసరికి షోల్డర్ జాయింట్ ఉంది కదా ఇక్కడ వరకు వచ్చేసరికి థ్రెడ్ పైపింగ్ పక్కనే వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ గట్టి కుట్టు అనేది వేసేసుకోవాలి ఈ విధంగా ఓకేనా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో ఇదిగోండి ఇక్కడ మధ్యలో ఓపెన్ ఉంది కదా కింది వైపున ఈ ఓపెన్ అనేది కచ్చు మొత్తం లోపల వైపుకి వెళ్ళిపోయేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఇటువైపున ఇదిగోండి ఈ పైపింగ్ వరకు కుట్టు వేసుకున్నాం కదా ఇక్కడ వరకు కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకునేటప్పుడు ఈ చివరిన గట్టి కుట్టుతోనే కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కాలర్ స్టిచ్ చేసుకునేసరికి ఈ మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి నార్మల్ గా రెగ్యులర్ గా యూజ్ చేసే బ్లౌజ్ కూడా చాలా ఈజీగా ఈ మోడల్ వచ్చేలాగా డిజైన్ చేసుకోవచ్చు అయితే ఫ్రంట్ పార్ట్ లో కూడా నెక్ ఇదిగోండి డీప్ వచ్చేసి నేను నార్మల్ డీపే తీసుకున్నాను ఇక్కడ రెగ్యులర్ గా యూజ్ చేసే డీప్ లాగానే నేను ఇక్కడ చూపించిన మీకు అదే విధంగా బ్యాక్ పార్ట్ లో ఇదిగోండి ఈ విధంగా నెక్ అనేది డీప్ అనేది వస్తుంది అదే విధంగా పై వైపు చిన్నగా కాలర్ అనేది వస్తుంది అనమాట ఈ విధంగా అయితే ఈ విధంగా మనం రెగ్యులర్ గా యూజ్ చేసే బ్లౌజ్ లో నుంచే చాలా ఈజీగా మోడల్ బ్లౌజ్ ని ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి అయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే మన వేదర్ టైలర్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.